హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హలో, ఈరోజు పప్పు ఎలా తయారు చేయాలో చూసి నేర్చుకుందాం. ముందుగా ఒక గ్లాస్ పప్పు తీసుకుని దాన్ని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి స్టవ్ మీద పెట్టాలి. అది కొంచెం ఉడుకుతూ ఉండగా పాలకూర ఒక 4 కట్టలు తీసుకున్నానండి. ఒక 4 కట్టలు వాటిని శుభ్రంగా తీసే కాడలు కట్ చేసి వాటర్లో కడిగి ఇది కొంచెం ఉడుకుతున్న పప్పులో ఈ పాలకూర వేయాలి. దాంట్లో కొంచెం మనం ఎన్ని కట్టలు అయితే తీసుకున్నామో చూసి సరిపడంత పాలకూర వేసుకొని దాంట్లో ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు, ఇంకా పచ్చిమిర్చి ఒక 4 వేసుకున్నాను కాబట్టి కారం సరిపోకపోతే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. దీంట్లో కొంచెం కారం, నేను కొంచెం కారం వేసానండి, ఎందుకంటే కొంచెం స్పైసీగానే తింటాం మేము, అందుకని మేము కొంచెం కారం కూడా తీసుకున్నాను. సరిపడ ఉప్పు వేసి కొంచెం వేయాలండి, పాలకూర కదా ఉప్పు ఎక్కువ అవసరం లేదు. కొంచెం ఆ పచ్చిమిరపకాయలు ఉన్నాయి కాబట్టి కొంచెం కారం వేసుకొని అది మీ ఆప్షనల్ అండి, ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే లేదు. ఒకటి పచ్చిమిర్చి చాలనుకుంటే ఆపేయచ్చు. కొంచెం నూనె వేసామంటే పప్పు తొందరగా ఉడుకుతుంది, అందుకని ఒక స్పూన్ ఆయిల్ వేసాను. దాంట్లో కొంచెం చింతపండు. ఓకే, తర్వాత అది ఒక 3 విజిల్ దాకా ఉడికిన తర్వాత మనం దించుకొని దాంట్లో పోపు పెట్టుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, ఉట్టి వెల్లుల్లి అండి, దాన్ని కచ్చపచ్చ దంచేసి ఆయిల్లో వేసుకోవాలి. మెత్తగా అవసరం లేదు, ఉట్టి కచ్చపచ్చ దంచి ఆయిల్లో వేసుకున్నామంటే పప్పుకి చాలా టేస్ట్ వస్తుంది ఈ వెల్లుల్లి ద్వారా. తర్వాత ఒక రెమ్మ కరేపాకు, 2 వెండి మిరపకాయలు, 2 వెండి మిరపకాయలు, కొంచెం ఇంగువ వేసుకోవాలండి. ఇంగువ వేసుకుంటే ఏమవుతుందంటే డైజెషన్ అనేది బాగా అవుతుంది, అందుకని కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఒక పించ్ అంతే అండి. ఇది ఉడికిన పప్పులో ఈ పోపు అనేది కలిపామంటే పప్పు చాలా చాలా టేస్టీ అయిన పాలకూర పప్పు రెడీ అవుతుంది. చూడండి ఎంత వేడిగా చాలా సూపర్గా ఉంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకోటి ఏంటంటే మనం పప్పు విజిల్కి పెట్టినప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాం కదా, సరిపోకపోతే ఇప్పుడు కొంచెం యాడ్ చేసుకోవాలి. ఓన్లీ ఒక సాల్ట్ యాడ్ చేసుకున్నామంటే చాలా, చూడండి చాలా సూపర్ టేస్టీ పాలకూర పప్పు రెడీ. చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి, ఒకసారి ఇలా ట్రై చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్.